हाय फ्रेंड्स वेलकम टू माय चैनल शारदा टेक इन तेलुगु की स्वागत मनमु इप्पुडु संक्रांति वस्तुंदि कदा संक्रांति की मनमु पोस्टर्स एला डिजाइन चेसुकोवाली थंबनेल्स एला डिजाइन चेसुकोवाली विशेष पोस्टर्स एला क्रिएट चेसुकोवालो चूद्दामु नेनु ఈ వీడియోలో మొత్తం ఏ టు జెడ్ మొత్తం చెప్తానండి స్టెప్ బై స్టెప్ మీరు ఎక్కడ మిస్ కాకండి చివరి వరకు వీడియో మొత్తము చూడండి నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఓన్గానే మనము పిఎన్జి ఇమేజెస్ ఎలా తయారు చేసుకోవాలి మొత్తం చెప్తానండి హై క్వాలిటీలో ఎట్లా తయారు చేసుకోవాలి అన్నీ చెప్తాను మీరు మాత్రం వీడియో ఎక్కడ మిస్ కాకండి చివరి వరకు స్టెప్ బై స్టెప్ మొత్తం చూడండి కొద్దిగా వీడియో అనేది లెంత్ ఎక్కువగానే ఉంటుంది మీరు ఎడిటింగ్ నేర్చుకోవాలి థంబ్నైల్స్ హై క్వాలిటీలో చేయాలి పోస్టర్స్ మనం హై క్వాలిటీలో చేయాలి అనుకుంటే ఈ వీడియో మాత్రం ఎక్కడ మిస్ కాకుండా చూడండి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వీడియోని ఇప్పుడు నేను పిక్స్ అట్లా ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనము ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పొంగల్ హ్యాపీ పొంగల్ అనే విషెస్ ఎట్లా తయారు చేసుకోవాలి ఫస్ట్ నేను థంబ్నైల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనము క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసేసి దీంట్లో మనము క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం ఏం చేయాలంటే సంక్రాంతి పిఎన్జి అని క్లిక్ చేయండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఇప్పుడు పిఎన్జి అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పిఎన్జి ఇమేజెస్ మొత్తం ఇక్కడ వస్తాయండి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఏదన్నా ఒక ఇమేజ్ని క్లిక్ చేయండి చూడండి ఇట్లా నేను ఇది పిఎన్జి అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నా విజిట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రీ డౌన్లోడ్ అని వస్తుందండి ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఆమ్ నాట్ ఏ రోబోట్ అని వస్తుంది తర్వాత ఫ్రీ డౌన్లోడ్ అని వస్తుంది దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది వస్తుంది అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది చూడండి ఓపెన్ అని చేస్తే ఇట్లా మనకి పిఎన్జి అనేది డౌన్లోడ్ అయిపోయింది ఇట్లా మనకి దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ మనము ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి అండి సంక్రాంతికి సంబంధించినవి అట్లానే ఇక్కడ మనకి చాలా ఉన్నాయి మీకు ఏ కావాలంటే అవి క్లిక్ చేసుకోండి పలానా సైట్ అని అయితే నేను చెప్పలేను మీకు ఏ సైట్ కావాలంటే ఆ సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తాయి ఇట్లా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకోండి ఇవి మనకి కాపీరైట్ రావండి మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ అట్లా చేంజ్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ గూగుల్లోనే వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్స్ అని క్లిక్ చేయండి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్స్ వస్తాయండి చూడండి ఈ రకంగా మనకి బ్యాక్గ్రౌండ్స్ అనేది ఎలా తీసుకోవాలో అనేది మీ ఎడిటింగ్ని బట్టి ఆధారపడి ఉండిద్దండి ఇక్కడ నేను ఈ తమిళ ఈ బ్యాక్గ్రౌండ్ని అయితే నేను తీసుకుంటున్నాను మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఈ బ్యాక్గ్రౌండ్ని అయితే నేను తీసుకున్నాను ఇంక ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేది చాలా ఉన్నాయి నేనైతే ఇప్పుడు ఒకటి తీసుకొని చూపిస్తున్నాను ఇట్లా మీకు ఏవి కావాలంటే అవి బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాయి ఇవి డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని ఎలా చేద్దామో చూపిస్తాను సంక్రాంతి అని ఒక దాంట్లో పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పిక్సార్ట్ ఓపెన్ చేద్దాము
పిక్సార్ట్ ఓపెన్ చేసేసి పిక్సార్ట్ లో అయినా చేసుకోవచ్చు లేతే పిక్సెల్ ల్యాబ్ లో కూడా చేసుకోవచ్చుండి పిక్సెల్ ల్యాబ్ లో కూడా చేసుకోవచ్చు నేను ఫస్ట్ పిక్సార్ట్ లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు ఇట్లా పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఏ ఫోటో అని క్లిక్ చేయండి ఇక్కడ మనము బ్యాక్‌గ్రౌండ్ అని క్లిక్ చేయండి ఎంటీ బ్యాక్‌గ్రౌండ్ తీసుకోండి ఇక్కడ నేను ఇప్పుడు పోస్టర్ చేస్తున్నాను పోస్టర్ అంటే కమ్యూనిటీ ట్యాబ్ లో మనం ఎట్లా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇక్కడ క్రాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి 1:1 పెట్టుకోండి ఇక్కడ స్క్వేర్ ఉంది స్క్వేర్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం యాడ్ ఫోటో అని క్లిక్ చేయండి సంక్రాంతి అని ఫోల్డర్ వేసుకున్నాను ఆ ఫోల్డర్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇది తీసుకుంటున్నాను డిజైన్ అనేది ఇది తీసుకుంటున్నాను మొత్తం సెట్ అయ్యేటట్టు పెట్టుకోండి ఇట్లా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి మనము కలర్ చేంజ్ చేసుకోవచ్చుండి ఇక్కడ చూడండి కలర్ లెట కలర్ చేంజ్ చేయాలి కంపల్సరీగా ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ ఏం రాకుండా కలర్ కూడా చేంజ్ చేసుకోండి ఇక్కడ దీన్ని ఇట్లానే సెలెక్ట్ చేసి పెట్టుకోండి సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉండిద్ది దాని గాన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి హగ్ అని ఒకటి ఉంటుంది HUE అని ఉంటుంది దాని గాన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతుంటాయి చూడండి ఎలా కావాలంటే అట్లా మనము కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేను ఈ కలర్ అనేది పెట్టుకుంటున్నాను కొంచెం దగ్గరగా ఉండేటట్టే పెట్టుకున్నాను ఇట్లా కలర్లు అనేది చేంజ్ చేసుకుంది కాంట్రాస్ట్ ఇవన్నీ పెంచుకోండి తగ్గించుకోవడం పెంచుకోవడం అట్లా చేసుకోండి షాడోస్ ఏమైనా కావాలి అంటే పెట్టుకోండి తీసేయాలంటే తీసేసుకోవచ్చు నేను ఇలా పెట్టుకుంటున్నాను షాడో ఇక్కడ టెంప్ అనేది పెట్టుకున్నాను తర్వాత దీన్ని ఓకే చేయండి ఓకే చేస్తే ఇక్కడ మనకి ఆ కలర్తో సేవ్ అవుతుంది తర్వాత ఇక్కడ వచ్చేసరికి దీన్ని కూడా మనము ఓకే చేసుకుందాం ఇట్లానే ఉంచుకోండి తర్వాత దీన్ని సేవ్ చేయవాకండి ఫస్టే సేవ్ గనక చేస్తే మనకి ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది అట్లానే ఉంచుకోండి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వద్దు తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటున్నాను ఈ ఇమేజ్ని దీన్ని ఇట్లా పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మన డిజైన్ ప్రకారం మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో చేసుకుందాము ఇక్కడ కాపీరైట్ ఏమీ రాకుండా ఉండటం కోసం అన్నీ చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని నేను ఇట్లా పెట్టుకుంటున్నాను ఇట్లా పెట్టుకుంటున్నాను తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు చూడండి దీన్ని కట్ చేయాలి మనము ఇట్లా కట్ చేసుకుంటే మనకి కట్ అయిపోతుంది చూడండి ఇట్లా వచ్చేసింది కదా ఈ రకంగా మనకి కట్టింగ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను
ఇట్లా డ్రాగ్ చేసుకొని ఎలా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా డ్రాగ్ చేసుకుంటున్నాను, డ్రాగ్ చేసుకొని దీన్ని డౌన్ చేసుకోవాలి. మనం డౌన్ చేసుకుంటే ఒక లేయరు డౌన్ చేసుకొని ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. ఒపాసిటీ ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం ఒపాసిటీ కనుక పెట్టుకుంటే ఇట్లా డిజైన్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి, దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటున్నాను. డూప్లికేట్ చేసుకొని చిన్నది చేసుకుంటున్నా, ఇక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను. ఇట్లా డిజైన్ చేసుకుందాము. ఇప్పుడు ఇది పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాపీ పొంగల్ అని పెట్టుకోవాలి. నేను ఇది తీసుకున్నాను కదా, దీన్ని మనము క్రాప్ చేసుకుందామండి. మీరు టైప్ చేసుకుంటే టైప్ చేసుకోండి, అక్కర్లేదంటే ఇట్లనైనా టైప్ చేసుకోండి. నేనైతే పిఎన్జీ ఇమేజ్నే తీసుకున్నానండి. పిఎన్జీ ఇమేజ్ తీసుకొని ఇట్లా పెట్టుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. కలరు చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ హగ్ అని క్లిక్ చేయండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి. ఎలాగా అంటే అట్లా మనం పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇచ్చుకుంటున్నాను. తర్వాత దీనికి స్ట్రెచ్డ్ అనేది ఇస్తున్నాను, స్టాచ్యురేషన్ పెంచుతున్నాను, క్లారిటీ ఇస్తున్నాను, కాంట్రాస్ట్ కూడా పెంచుకుంటున్నాను. బ్రైట్నెస్ పెట్టుకుంటున్నాను, షాడో తగ్గిస్తున్నాను. ఇట్లా దీన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత దీనికి మనము బార్డర్ అనేది ఇచ్చుకోండి. బార్డర్ ఇచ్చుకుంటే మనకి అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇంతకటికి ఇప్పటికి ఎట్లా ఉందో మనకి హ్యాపీ పొంగల్ అని రాస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం తోరణం అనేది పెట్టుకున్నాను. తోరణం తీసుకొచ్చుకొని దీన్ని సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ హ్యాపీ పొంగల్ అని పెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చుకోవాలి. కైట్స్ తీసుకొచ్చుకుంటున్నాను, ఇట్లానే ఫ్లవర్స్ తెచ్చుకుంటున్నాను. ఇవన్నీ తీసుకొచ్చుకున్నానండి, వన్ బై వన్ నేను తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటున్నాను అండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లిప్ రొటేట్ అనండి, ఇటుకు వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చుకొని ఇటు పెట్టండి. ఇప్పుడు దీన్ని ఇట్లా కొంచెం ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ కైట్స్ ఉన్నాయి, వీటిని కూడా ఇట్లా పెట్టుకోండి. ఓకేనండి, ఇప్పుడు టోటల్ లుక్ వైజ్ మనకు బాగుంది. ఇప్పుడు దీన్ని ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి. ఓకేనా, ఇప్పుడు మనము మన ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాము. ఇట్లా మనకి సేవ్ అయిపోయిందండి. సేవ్ అయిపోయిన తర్వాత ఇది మనము ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. సెండ్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. ఇలా ఎవరికైనా సెండ్ చేసుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. యూజ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ మనం ఫోటో పెట్టుకోవాలి. యాడ్ ఫోటో అని క్లిక్ చేయండి. మనం ముందుగానే మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను
ఒక ఫోటో పెడుతున్నాను. దీన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని క్రాప్ చేసుకోవాలండి. చూడండి ఇట్లా మనకి క్లిక్ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ ఎరేజర్ సింబల్ తీసుకోండి. దీంతో మనం కట్ సింబల్ తీసుకోండి. ఇక్కడ దీన్ని కట్ చేయండి. ఎక్కడన్నా పోయిందని ఇట్లా మోడిఫికేషన్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూడండి. చూసారు కదా ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఓకే చేయండి. ఇట్లా ఇట్లా పెట్టుకుంటున్నాను నేను. ఓకే, పెట్టుకొని దీన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. చూడండి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిక్ అనేది మనకి సేవ్ అయిపోయింది. ఓకేనండి? ఈ రకంగా మనము ఈజీగా పోస్టర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. గ్యాలరీ డౌన్లోడ్ సేవ్. చూడండి సేవ్ అయిపోయింది. చూసారు కదా? ఇప్పుడు ఇది మనం పోస్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చూడండి. క్వాలిటీ కూడా మనకి 10.25.24 వచ్చింది. క్వాలిటీ అనేది సూపర్గా ఉంది. చూడండి మీరే డిఫరెన్స్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచి క్వాలిటీతో మనము ఫొటోస్ తయారు చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.